ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు ఆమె రిమాండ్లో ఉండనుంది. కాసేపట్లో ఆమెను జైలుకు తరలించనున్నారు. రెటిక కవిత చాలా ప్రభావితమైన వ్యక్తి అంటూ కూడా సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ అయితే పేర్కొంటోంది. అయితే కస్టడీ ముగిసిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది కోర్టు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ చెప్పండి, మరి కాసేపట్లోనే జైలుకు తరలించబోతున్నారు కవితను, తీహార్ జైలు అని తెలుస్తోంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? రేఖ, ఈరోజు కవిత ఈడీ కస్టడీ 10 రోజులు ఈడీ కస్టడీ ముగ్యడంతో రౌజోని కోర్టులో న్యాయమూర్తి కావేరి భవేజ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. అంటే 15 రోజులకు సంబంధించి కూడా తీహార్ జైలుకు తరలిస్తారు. 9 ఏప్రిల్ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ కూడా ఇటు రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ తీర్పును వెలువరించారు. ఇక మరికాసేపట్లోనే రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించబోతున్నారు. ఈలోపు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వారందరితో పార్టీ నేతలతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వారందరితో కలిసిన తర్వాత నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవితను తీహార్ జైలుకు తరలించబోతున్నారు. 9 ఏప్రిల్ వరకు తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. ఈలోపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. వారికి చిన్న కుమారుడి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో 16 ఏప్రిల్ వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించారు. రిజర్వ్ చేసిన తీర్పును కొద్దిసేపటి వెలువరించారు. 1 ఏప్రిల్ ఈ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగిస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే 1 ఏప్రిల్ ఈలోపు కౌంటర్ పిటిషన్ అనేది ఈడీ తరపున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ సంబంధించి ఒకవేళ బెయిల్ ఇవ్వద్దు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనే దానిపై కూడా వారు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరోవైపు ఈడీ కస్టడీకి సంబంధించి కూడా వీరు ఈడీ కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో ఇక్కడ ఈడీ అధికారులు కవిత చాలా ప్రభావితమైన వ్యక్తి, మనుషులను మేనేజ్ చేస్తారు, అంటే ఇది ఆర్థిక పరమైన నేరం కాబట్టి ఇది తీవ్రమైనదిగా పరిగణించాలంటూ కూడా కవిత తరపున ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కవిత రౌజని కోర్టులోకి వచ్చిన వెంటనే జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఇది మనీ ల్యాండరింగ్ కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అంటూ కూడా ఆమె ఇటు ఈడీ పైన, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పైన ఇండైరెక్ట్గా ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ కడిగిన ముచ్చులో నేను బయటకు వస్తానంటూ కూడా కవిత మీడియాతో, అంటే వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంటే ఆల్రెడీ ఒక నిందితుడు బీజేపీలో చేరాడు, మరో నిందితుడు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో 50 కోట్లకు పైగా నిధులు ఇచ్చారనేది తెలిపారు. నేను అప్రూవర్గా మాత్రం మారను, బయటికి త్వరలోనే కడిగిన ముచ్చుల బయటకు వస్తాను, న్యాయస్థానంలోనే నేను ఈ కేసును ఎదుర్కొంటానంటూ కూడా కవిత తెలిపారు.